హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక కార్డ్ సెట్ హాల్ అండి. కొన్ని కార్డ్ సెట్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ నేను ఒజిష్విత అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. అండ్ ఈ కుర్తీస్ అన్నీ కూడా అమెజాన్లో దొరుకుతాయండి. ఐ మీన్ కార్డ్ సెట్స్ చాలా బాగున్నాయండి, మంచి స్టైలిష్గా ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను సేమ్ బ్రాండ్ పైన కార్డ్ సెట్స్, చాలా మంచి లుక్ అయితే వచ్చాయండి. ఒకవేళ ఆ వీడియో కూడా చెక్ చేయకపోతే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ప్రొడక్ట్ది లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అన్ని ప్రొడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ అని చెప్పి ఒక లింక్ ఉంటుందండి. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే షాప్ చేస్తారో అలా షాప్ చేయడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. చాలా బాగుంది ఈ సెట్, కలర్ కాంబినేషన్ అండ్ ప్రింట్ కూడా చాలా సెటిల్గా ఉంది. లుక్ కూడా డిఫరెంట్గా వచ్చింది, ఐ మీన్ ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది. మనకి ఇట్లాగా అంగరకా స్టైల్లో వచ్చింది. స్ట్రైట్ కట్ కుర్తీయే బట్ అంగరకా స్టైల్లో వచ్చింది. యూజువలీ అంగరకా స్టైల్ ఏంటంటే అనార్కలీ టైప్ ఆఫ్ కుర్తీస్ పైన వస్తాయి, బట్ దీనికి ఏంటంటే ఇట్లా మనకి స్ట్రైట్ కట్ కుర్తీకి అంగరకా స్టైల్లో వచ్చిందండి. ఇట్లా నెక్ అయితే హై కాలర్లో వచ్చి ఇక్కడైతే మనకి అంగరకా స్టైల్లో ఇలా క్రాస్గా వచ్చింది. నెక్ అయితే ఇట్లా క్రాస్గా వచ్చి ఇట్లా వచ్చే వాటిని అంగరకా స్టైల్ అంటామండి. అండ్ ఇక్కడైతే మనకి బటన్స్ వచ్చాయి, క్లాత్ బటన్స్ వచ్చాయి. ఈ బటన్స్ కూడా భలే క్యూట్గా ఉన్నాయి. వీడియోలో పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు కానీ బయట వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ వస్తుందండి. ఇలాంటి సింపుల్ డీటెయిలింగే లుక్ కంప్లీట్గా చేంజ్ చేస్తుంది అవుట్ఫిట్ది. సో ఇట్లా అంగరకా స్టైల్లో మంచి ఇట్లాంటి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి కుర్తీ అయితే వచ్చింది. కలర్ చాలా బాగుందండి, మంచి బ్లూ కలర్ పైన ఇట్లాంటి గ్రీన్ కలర్ మాస్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి ప్రింట్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన అక్కడక్కడ ఇలా చిప్ వర్క్తో హైలైట్ అయితే చేశారండి కుర్తీని. మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ అంగరకా స్టైల్ వచ్చిన చోట అంతా కూడా మనకి కింద వరకు ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా ఓపెన్ బుల్లా వస్తుందండి, అంటే ఇక్కడ క్లోజే ఉంటుంది ఇది పైకి వెళ్ళినా, బట్ చూడడానికి ఏంటంటే ఇట్లా ఓపెన్ బుల్లా వస్తుందండి పైన కుర్తీకి. సో ఇది వచ్చేసి కుర్తీ. అండ్ దీనికి బాటమ్ వచ్చి ఇట్లా ప్లెయిన్ బాటమ్ వచ్చింది. మనకి ఇక్కడ లేస్ డీటెయిలింగ్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్తో మనకి ఇలాగ బాటమ్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్ బాటమ్ అండి, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఎలాస్టిక్ రాలేదు. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది ఇట్లా బ్లూ కలర్లోని. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి బోత్ సైడ్స్ పాకెట్ వచ్చింది. టై చేసుకోవడానికి ఇక్కడ స్ట్రింగ్స్ వచ్చాయండి, మనకు కావాల్సిన లెవెల్కి అడ్జస్ట్ చేసుకుని టై చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ కాంబినేషన్ బాగుండింది. కొంచెం ఏంటంటే ఎక్కువ కలర్స్ వచ్చి ఇట్లా ప్యాచెస్ లాగా దీనిపైన కలర్స్ అయితే వచ్చాయి. ఇట్లా మస్టర్డ్ ఎల్లో, రెడ్ బ్రిక్ రెడ్, గ్రీన్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, అలా చాలా కలర్స్ అయితే వచ్చాయండి మొత్తం దీనిపైన. ఇది ఏంటంటే మనకి ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వస్తుంది. కింద ఏంటంటే హైలో టైప్లో వస్తుందండి. బ్యాక్ సైడ్ అయితే కిందకు వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ కొంచెం పైకి వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి కట్ ఏంటంటే రౌండ్గా వస్తుంది. యూజువలీ వచ్చే స్ట్రైట్ కట్ లాగా కాకుండా ఇక్కడ రౌండ్గా వస్తుందండి కట్ అయితే మనకి కింద. దీనికి నెక్ వచ్చేసి ఇట్లాగా మెన్ షర్ట్ కాలర్ లాగా వచ్చి, బట్ ఏంటంటే ఇక్కడ ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ చేసేసారండి, బటన్ అది ఏమీ రాలేదు. సో లుక్ అయితే చాలా బాగుంది, క్లోజ్ నెక్లా రాకుండా మంచి స్టైలిష్ వచ్చింది. ఇప్పుడు నేను వేసుకున్న నెక్ లాగా వచ్చిందండి, మంచి స్టైలిష్ కానీ చాలా బాగుంటాయండి. ఇట్లాంటి నెక్స్ అయితే నాకు చాలా ఇష్టము. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3x4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో ఇలాగ బార్డర్ లాగా వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్తో ఇట్లాగ బార్డర్ అయితే యాడ్ చేశారండి స్లీవ్స్కి. అండ్ ఇది యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ, సెంటర్లో అన్ని బటన్స్ వచ్చాయి. ఈ బటన్స్ ఏది ఓపెనబుల్ కాదండి, జస్ట్ షో బటన్స్ అంతే. అండ్ ఇక్కడ స్లిట్ వస్తుంది ఏ లైన్ టైప్ కాబట్టి, పక్కన స్లిట్స్ అయితే రాలేదు. ఇట్లాగా రౌండ్ షేప్లో కింద కట్ అయితే వచ్చిందండి హైలో కుర్తీ లాగా. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సమ్మర్స్లో చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ వెకేషన్స్కి అది వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ ఫ్యాబ్రిక్తో మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. ఇది కూడా ప్యూర్ కాటన్ బాటమ్, మంచి ప్యూర్ కాటన్లో మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే వచ్చాయండి.
అండ్ దీనికి పాకెట్స్ అయితే ఏం రాలేదు మనకి, ఈ సెట్కి పాకెట్స్ అయితే రాలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మనకి ప్యూర్ లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిక్ వస్తుంది, కాటన్ ఫ్యాబ్రికే, బట్ ఏంటంటే లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ హాఫ్ వైట్ కలర్లో వస్తుంది. కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది. ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. నేను లాస్ట్ టైం ఈ బ్రాండ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అందులో పెట్టాను, గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇందులోని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుందండి. పక్కన ఇలా స్లిప్స్ వచ్చి స్ట్రైట్ కట్ కుర్తీ లాగా వస్తుంది. కింద కట్ ఏంటంటే రెగ్యులర్లా కాకుండా ఇట్లా రౌండ్ కట్ అయితే వచ్చింది కింద కుర్తీకి. అండ్ ఇది ఏంటంటే ఇట్లాగా హై నెక్ లాగా వచ్చి ఇక్కడ నెక్ దగ్గర ఇట్లాగా స్లిట్ లాగా వస్తుంది. అండ్ నెక్ చుట్టూర మనకి ఇట్లాగా కాంతా వర్క్ డీటెయిలింగ్ అయితే వస్తుందండి. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా చిప్ వర్క్తో ఎంబ్రాయిడరీ అయితే చేశారు నెక్ దగ్గర. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చి 3x4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారు. నెక్ దగ్గర ఎలా అయితే కాంతా వర్క్ డీటెయిలింగ్ వచ్చిందో స్లీవ్స్ దగ్గర కూడా అట్లాగే మనకి కాంతా వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మంచి లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా మనకి చిన్న ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ అండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాదు. ఇలా మిషన్ ఎంబ్రాయిడరీతో చిన్నది వచ్చింది, ఇలాగా క్రేన్ కొంగ బొమ్మ వచ్చిందండి. అండ్ ఇక్కడ మెన్ షర్ట్కి వచ్చినట్టు ఇక్కడ అటాచ్మెంట్ వచ్చి ఇక్కడ చిక్కడ అయితే చిన్న ఫోల్డ్ లాగా వచ్చి స్టిచ్ చేశారు. లుక్ అయితే చాలా బాగుంది, మంచి స్టైలిష్ లుక్ అండి ఇది. సో ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్లో సేమ్ కలర్లో వచ్చింది, కాట్ సెట్ లాగా వచ్చింది. సెమీ ఎలాస్టిక్ బాటమ్ అండి. బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ రాలేదు. టై చేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చాయి అండ్ బోత్ ద సైడ్స్ పాకెట్ అయితే వచ్చిందండి ఈ బాటమ్కి. చాలా స్టైలిష్ ఉంటుంది వేసుకుంటేని, మంచిగా యాక్సరైజ్ చేసుకుని రెడీ అయితే చాలా మంచి లుక్ వస్తుంది ఈ సెట్తోని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి ఈ వీడియోలోని. ఇది కూడా చాలా బాగుండింది, ఎల్లో పైన మంచి బ్లాక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది. ఇవి ఏంటంటే ఎవర్ గ్రీన్ అండి, ఎప్పటి నుంచో వస్తున్నాయి ఇట్లాంటి ప్రింట్స్, బట్ నాకైతే ఎవర్ గ్రీన్ అనిపిస్తాయి, భలే నచ్చుతుంది ఇట్లాంటి బ్లాక్ ప్రింట్స్ అదంతాని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది కూడా మనకి ఇట్లాగా హై నెక్ లాగా వస్తుంది, మెన్స్ షర్ట్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ ఇలాగా మనకి ఓపెనింగ్ లాగా వస్తుందండి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ చేశారు. సో నెక్ అయితే ఇలాగా క్లోజ్ నెక్కే కానీ ఫ్రంట్ చూడడానికి ఏంటంటే ఓపెనబుల్ నెక్ లాగా అనిపిస్తుంది మనకి. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా 3x4 స్లీవ్స్ వచ్చాయి. దీనిపైన ప్రింట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ, హై లో స్టైల్లో వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే హై వచ్చింది, ఫ్రంట్ అయితే లో వచ్చిందండి. అండ్ మనకి ఇది ఏంటంటే స్ట్రైట్ కట్, రెగ్యులర్ స్ట్రైట్ కట్ కుర్తీలా కాకుండా కింద రౌండ్ కట్ లాగా వచ్చింది. ఇట్లా రౌండ్గా వచ్చినాయి కూడా లుక్ బాగుంటుందండి, మంచి లుక్ అయితే యాడ్ చేస్తుంది అవుట్ఫిట్కి. దీనికి అన్ని బటన్స్ వచ్చాయి పైనుంచి కింద వరకు, ఇవన్నీ షో బటన్సే, ఏ బటన్ ఓపెన్ అవ్వదు. అండ్ సెంటర్లో మనకి ఇక్కడ స్లిట్ అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయండి మొత్తం ఈ బ్రాండ్లోని. మంచి కాటన్ ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది సమ్మర్స్లో వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి బాటమ్ సేమ్ కాట్ స్టైల్లో మనకి సేమ్ ప్రింట్ ప్యాటర్న్లో స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది సేమ్ క్లాత్తోని. సో ఇట్లా బాటమ్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి 2 సైజ్ ఎలాస్టిక్ వచ్చింది, టై చేసుకోవడానికి థ్రెడ్ అయితే వచ్చింది అండ్ పాకెట్స్ లేవండి దీనికి. ఈ స్టైల్కి అయితే పాకెట్ రాలేదు మనకి. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్, చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది వేసుకుంటేని, మంచి వెకేషన్స్కి అది చాలా బాగుంటాయండి వేసుకుంటేని, కరెక్ట్గా స్టైల్ చేసి వేసుకుంటేని. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిననే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.